ఆశిస్తున్నాం. ఈ శ్లోక పాదమే ఒక మహామంత్రం. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత, ఇది ఉమానామం మొదలవుతున్నది. ఉమానామం రహస్యనామము అని చెప్పబడుతుంది లలితా సహస్రనామాల్లో. ఇది ఒక రహస్యనామం. రహస్యనామాల్లో శివ ఒకటి, గతంలో చెప్పుకున్నాం, భవాని రెండవది, మూడవది ఉమా ఇప్పుడొచ్చినది. అమ్మవారి యొక్క స్వరూపం ఉమా. ఈ ఉమా అనేటువంటి మాటకి ఎన్ని అర్థములున్నాయో. ఈ భావన చెయ్యడమే ఉమానామ వివేచన. పైగా సర్వదోషహారిణి నామంట ఉమానామం. అందుకే లలితా సహస్రనామం ఇవన్నీ కూడా చదివిన తర్వాత దోష నివృత్తికే చివరికి ఉమానామాన్ని పదిమార్లు చెయ్యాలి అని కొంతమంది సంప్రదాయజ్ఞులు నిర్దేశించారు. అలా కానీ ఏ పూజ చేసినా సహస్రనామాలు చదివినా చివరికి ఉమానామం పదిమార్లు చేస్తే తద్దోషం పోతుందిట. అది విశేషమైన అంశం. అంత శక్తి ఉన్నది ఉమానామంలో. అలాగని తప్పుడు చదవడానికి సిద్ధపడమని కాదు, మనం తెలుసుకుని జాగ్రత్త పడి ఎంత జాగ్రత్తగా చదివినా ఒక్కొక్కప్పుడు మనస్ఖాళిత్యం అనే దోషం కూడా రావచ్చుట. అక్షరస్ఖాళిత్యాలే కాకుండా మనస్సు కూడా జారిపోతుంటుంది అప్పుడు. ఇవన్నీ దోషములే. తద్దోష పరిహారార్థం చిట్ట చివరికి శ్రీ ఉమాయ నమః, ఇది ప్రధానమైనటువంటిది. అందుకు ఉమానామం చాలా విశిష్టమైనది.